Hello everyone. So ee video matram super 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 fun and comedy ga untundi. So tappakunda chudandi maa family ki sambandhinchi manchi manchi punch dialogue lanni paddayi anamata. So nenaithe chusi baaga enjoy chesanu. So meeku kuda baaga nachutundani anukuntunnanu. So point entante ipudi photo kanipistundi kada. So ee photo lo middle lo unnaru kada green color dress. So tanu maa pedda akka guna akka and cream color shirt undi kada. So vallu baava anamata guna akka vaalla husband. సో సెకండ్ వచ్చి పింక్ కలర్ చున్ని వేసుకుంది కదా, సో తను వచ్చి కీర్తి అండ్ రెడ్ కలర్ షర్ట్ వచ్చి మా బావ అన్నమాట. సో వీళ్ళ గురించి అయితే మంచి మంచి సీన్స్ జరిగాయి, సో అవన్నీ ఇప్పుడు చూసేద్దాం. సో ఇప్పుడు బహ్రెయిన్ నుంచి నేను తెచ్చిన గిఫ్ట్స్ అన్నీ కూడా చేతనాకి, జోష్వికి, పండుకి అన్నమాట. సో ఈ టూ లిప్స్టిక్స్ వచ్చి మా కజిన్స్కి, సో గునాకకి అండ్ కీర్తికి. సో ఇప్పుడైతే వాళ్ళ గిఫ్ట్ డిస్ట్రిబ్యూట్ చేసేద్దాం. ఓకే, సో నేను మాటల్లో చెప్పాను కదా, చేతన, పండు, జోష్వి వీళ్ళు ఎవరో కాదు, మా కజిన్ వాళ్ళ పిల్లలు. ఎడిటింగ్ ఎడియమంట కట్ చేయాలంట, కట్ చేస్తాను స్పెషల్ గా కొంచెం ఎడిట్. నేనా అంటే నేను చెప్పిన మాట ఒక్కటి కూడా వింటలేదు సమంత. సో బేసిక్గా ఇక్కడ జరుగుతున్న సీన్ ఏంటి అంటే, మా గునాక వాళ్ళు ఊరికి వెళ్ళిపోతున్నారనమాట కడపకి. సో వాళ్ళ సెండ్ ఆఫ్ మేము ఎలా ఇస్తాము అనేదంతా కూడా ఈ వీడియోలో చూపిస్తాను. సో చూడండి అనమాట మా ప్రేమలు, హ్యాపీ ఆయతలు. సో ఇవే అంటాయి. సో ఎప్పుడైనా కానీ మా బావ వాళ్ళు కానీ వీళ్ళు ఎప్పుడైనా వచ్చి ఇంకెళ్ళిపోతున్నారు అన్నప్పుడు మేమందరం ఫ్యామిలీ అంతా కూడా బయటకు వచ్చి వాళ్ళని సెండ్ ఆఫ్ ఇచ్చి మంచిగా బాయ్ అని చెప్పి, సేఫ్గా రీచ్ అవ్వండి అని చెప్పి పంపిస్తామన్నమాట. సో అది మాకు సంబంధించింది. కానీ మేము అందరం కజిన్స్ ఒక్కసారి మీట్ అయ్యామనుకోండి, చాలా ఫన్ ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. కానీ ఆ అందరం కలిసి ఉండే టైం అనేది చాలా తక్కువ, బట్ కలిసినప్పుడు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తాము. సో ఇక్కడ మా బావకి నేను సెండ్ ఆఫ్ ఇస్తుంటే బావ ఏమంటున్నాడో మీరే చూడండి. సో ఇక్కడ కనిపిస్తున్న చిట్టి క్యూట్ పాప ఉంది కదా, సో తను కీర్తి వాళ్ళ సెకండ్ కూతురు భవిష్యత్సింగ్ బావ అందుకు పెడతా, మీరు కావాలనే పెడతా చేతి డ్రెస్ మళ్ళీ రా పుట్టినండి, లేట్ బాయ్ పండు చెప్తా. ఇక్కడ చూస్తున్నారా మా చేతి బంగారంకి, పండుకి అసలు వెళ్ళాలంటే ఒక బాధ అన్నమాట. ఎందుకంటే ఇన్ని రోజులు అందరి పిల్లలు కలిసి బాగా ఆడుకున్నారు, సో ఇప్పుడు వదిలేసి మళ్ళీ వెళ్ళాలి అంటే ఒక చిన్న బాధ. అండ్ ఇక్కడైతే నేను ఇంటి దగ్గరలో ఒక అమ్మాయి ఉందన్నమాట, సో తను మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్. సో వాళ్ళ ఇంట్లోనే మగ్గాలు ఇవన్నీ ఉంటాయి, సో తన దగ్గర ఈ శారీస్ తెప్పించానమాట. క్వాలిటీ అండ్ క్లాత్ వైజ్ అయితే చాలా బాగుంది, సూపర్ సూపర్ సాఫ్ట్ అన్నమాట. అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువ, జస్ట్ 1100 రూపీస్కి ఇంత మంచి శారీ, దట్టు ఇంత సాఫ్ట్ క్లాత్లో దొరకడం చాలా గుడ్ థింగ్, నాకైతే బాగా నచ్చాయి. సో ఆ రోజు మా అత్త వాళ్ళు అందరం ఉన్నారన్నమాట, సో అందుకే ఇంక అత్త వాళ్ళు తీసుకున్నారు, మమ్మీ వాళ్ళు, ఇంకందరం తీసుకున్నామన్నమాట.
షన్ను నాన్న మరి బొబ్బట పోతానంట. నాన్న మరి పెళ్ళిపోతుంది షన్ను. నానమ్మ డోంట్ గో అను. నానమ్మ పిజ్జా యు లైక్ పిజ్జా? లెట్స్ ఈట్. సో హలో అండి. సో ఇవాళైతే మేము పిజ్జా తెచ్చుకున్నాం అనమాట. సో మధ్యాహ్నం కొంచెం హౌస్ క్లీనింగ్ ఉండింది. సో బాగా టైర్డ్ అయిపోయినాము. సో ఇంకెలాగో షన్ను అడుగుతాను కదా అని చెప్పి ఫుడ్ మ్యాజిక్ నుంచి పిజ్జా తెచ్చుకున్నాను. సో ఇప్పుడు ఓపెన్ చేసి అండ్ టేస్ట్ చూసి కూడా చెప్తాను అనమాట. షన్ను యమ్మీ అనా? యమ్మీ. వెర్ ఈస్ పిజ్జా? ఓపెన్. ఇది చికెన్ పిజ్జా, ఇది వెజ్ పిజ్జా. యమ్మీ చిన్న యమ్మీ. టేస్ట్ వైస్ అయితే ఓకే ఉంది, కానీ నాకే కొంచెం స్పైసీగా అనిపిస్తుంది. సో అందుకు షన్నుకి కొంచెం స్పైసీగా అనిపిస్తుంది అన్నమాట. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.